హాయ్ హండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ టెక్ తెలుగు ఈ వీడియోలో మనం దీని గురించి చూడబోతున్నాం అంటే మౌన్ రివిషుడ్ కంటెంట్ అని వచ్చింది ఎలా రిసాల్వ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా మీకు చూపెడతాను ఈ వీడియోలో మనం ఎలా రీఅప్లై చేయాలో చూపెడతాను రియ్యూషడ్ కంటెంట్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది చేశాను ఛానల్లో ఉన్నాయి దాన్ని చూసి ఫాలో చేసుకోండి అయినా సరే ఈ వీడియోలో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను మీకు రీఅప్లై డేట్ అనేది ఇచ్చి ఉంటారు రీఅప్లై డేట్ ఇచ్చిన తర్వాత మీకు విత్ ఇన్ ఫైవ్ అవర్స్ లో రీఅప్లై అనేది ఎన్న అవుతుంది హైడ్ ఉంటుంది కదా తర్వాత ఎన్న అవుతుంది రీఅప్లై చేసే ముందు మీ ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్ నాలుగు వేల పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉండాలండి అప్పుడే మీకు రీఅప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది దానిపైన ఎంతైనా సబ్స్క్రైబర్ ఉండవచ్చు ఎంతైనా పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉండొచ్చు ఓకేనా సో రీఅప్లై అప్లై చేసేకు ముందు మీ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి మీ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకున్న వీడియోస్ లో ఉన్న ఇష్యూ అన్ని రిసాల్వ్ అనేది చేసుకోండి సో రీసూర్ కంటెంట్ అంటే ఏంటని సింపుల్ గా మీకు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అనేది చేస్తూ ఉంటారు సో అలాంటి వీడియోస్ వాట్సాప్లో తీసుకున్న వీడియో వెబ్సైట్లో తీసుకున్న వీడియోస్ తర్వాత ట్రోల్ రిలేటెడ్గా వేస్తూ ఉంటారు కదా సో అలాంటి వీడియోస్ ఉంటే అన్ని రిమూవ్ అనేది చేసేయండి ఇప్పుడు ఈ ఛానల్లో వీడియోస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది సో చాలా వరకు మీ ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఉన్నప్పుడు మీకు ఏది కంటెంట్ అనేది తెలియకుండా మీరు ఒరిజినల్ వీడియోస్ డిలీట్ అనేది చేసేస్తూ ఉంటారు సో అలా ఎప్పుడు చేయకూడదు తెలిస్తే చేయాలి లేకుంటే అలాగే వదిలేదు చాలా మంది కాంటాక్ట్ అవున అవుతూనే ఉంటారు సో వాళ్ళు ఏంటంటే రీఅప్లై ఒక నాలుగు సార్లు చేసామండి ఎలిజిబుల్ అవ్వలేదు మూడు సార్లు చేసామండి ఎలిజిబుల్ అవ్వలేదు రెండు సార్లు చేసామండి ఎలిజిబుల్ అవ్వలేదు అని చెప్తూ ఉంటారు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఏది పడితే అది వీడియోస్ అనేది వేస్తూ ఉంటారు యాక్చువల్గా మీకు అక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి మీరు రీఅప్లై చేస్తారు నాకు తెలుసులే సో నేను చేసుకుంటాను వీడియో చూసాను కదా సో నేనే రీ అప్లై చేసేసుకుంటాను అని చెప్పేసి చాలా మంది ఏమవుతుందంటే అలా రీ అప్లై చేస్తారు తిరిగి ముప్పై రోజులు వెయిట్ చేస్తుంటారు ఉంటారు రిజెక్ట్ అవుతూనే ఉంటుంది సో యాక్చువల్గా అక్కడ ఇష్యూ ఏమనేది ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందండి సో అందరికీ ఒకేలా ఉండదు అది మీరు కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో చూసి చేస్తారు ఓకే ఏం ప్రాబ్లం ఏం లేదు వస్తే ఓకే రాకుండా వచ్చేసి మీరు ఉన్న వీడియోస్ని లాస్ చేసుకోకూడదు ఎప్పుడు అంతే ఓకేనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే పూర్తిగా వీడియో చూడాలి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అండర్స్టాండ్ అనేది అవుతుంది సో ఈ ఛానల్ ఇప్పుడు తక్కువ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేయడం అనేది కుదిరింది సో ఈజీగా మనం రిసాల్వ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రివిషర్ కంటెంట్ ఒక్కటే కదా మనం రీ అప్లై చేసేవచ్చు మామింటేషన్ వచ్చేస్తుంది అనుకోవచ్చు యాక్చువల్గా ఒక ఇష్యూ వచ్చిందంటే ఛానల్లో ఇంటర్నల్ గా ఉన్న అన్ని ఇష్యూస్ మీరు సాల్వ్ చేసుకోవాలి ఒకటి డేటా చూసుకోవాలి టైటిల్ చూసుకోవాలి డిస్క్రిప్షన్ చూసుకోవాలి అన్ని మీరు చూసుకున్న తర్వాత రీఅప్లై అనేది చేసుకోవాలి సో అన్ని రీసాల్వ్ చేసుకున్న తర్వాత మీరు రీ అప్లై చేస్తేనే మీకు మాంటేషన్ వస్తుంది చాలా మందికి అన్ని రీసాల్వ్ చేసుకున్నా కానీ మాంటేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది బట్ ఎందుకు అలా రిజెక్ట్ అవుతూ ఉంటుంది అంటే మీరు పర్ఫెక్ట్ గా సాల్వ్ అనేది చేయకుండా ఉండొచ్చు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా తెలుసుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు అప్పుడేమవుతుందంటే తిరిగి రిజెక్ట్ అవుతూనే ఉంటుంది చాలా మందికి మీరు ఫేస్ చేసి ఉండొచ్చు ఇప్పుడు చూస్తున్నా మీరు ఒకసారి అప్లై చేసి ఉండే తిరిగి రిజెక్ట్ ఉంటుంది ఫస్ట్ అప్పీల్ కూడా చేసిండో రిజెక్ట్ అనేది అయి ఉంటుంది సో చాలా వరకు ఏమని తెలియకుండానే అప్పల్ అనేది చేసేస్తూ ఉంటారు సో రిజెక్ట్ అవుతూనే ఉంటుంది సో అలా అప్పుడు మీరు చేయకుండా తెలిస్తే చేయండి లేదంటే పర్ఫెక్ట్గా వీడియోస్ అనేది చేశాను అందులో చూసి మీరు రిసాల్వ్ చేసుకోవచ్చు లేదండి ఎన్నిసార్లు చేస్తున్నా అసలు వల్ల రిసాల్వ్ చేసుకునే కుదరలేదు కాబట్టి మీ వల్ల సపోర్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా సాల్వ్ అనేది చేసిస్తామండి సో వాట్సాప్ నంబర్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్ని ఛానల్ బ్యానర్లో కావచ్చు డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో కావచ్చు అన్ని వీడియో డిస్క్రిప్షన్ వాట్సాప్ నెంబర్ ఉంది అందులో మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చండి సో ఇప్పుడు మనం టైటిల్ డిస్క్రిప్షన్ అన్ని మనం చెక్ చేసుకున్నాం సో రీసెండ్ కంటెంట్ వచ్చేసరికి మాక్సిమం వచ్చేసరికి ఎక్కువ షార్ట్స్ అనేది వేయకండి ఓకేనా సో షార్ట్స్ మీరు వేసారంటే సపరేట్గా చూస్ చేసుకోండి ఎందుకంటే అందరికి ఒకేలా ఉండదు ఛానల్ సో ఈ ఇష్యూ వచ్చేసి ఒక్కొక్క ఛానల్ డిఫరెంట్ డిఫరెంట్గా అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఛానల్ చూపిస్తున్నానంటే ఇలానే మీరు చేస్తే మీ ఛానల్ కూడా తిరిగి రీసెంట్ కంటెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఓకేనా సో ఒక్కొక్క కేటగిరీ మీరు ఒక్కొక్క కేటగిరీగా చూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కేటగిరీ డిపెండ్ అయ్యే రిసాల్వ్ అనేది చేయడానికి కుదురుతుందండి సో సింపుల్ గా ఏం చెప్పాలంటే ఒక కంటెంట్ మీరు యూజ్ చేయకండి సో మ్యూజిక్ కావచ్చు వీడియో క్లిప్ కావచ్చు ఇమేజెస్ ఎక్కువగా యూజ్ చేయడం కావచ్చు సో ఇలాంటివి ఎక్కువ అనేది చేయకండి సో మీరు ఓన్ వాయిస్ ఇవ్వండి ఓన్ వీడియో మేక్ చేసుకోండి తర్వాత మీరు రీఅప్లై అనేది చేసుకోవచ్చు మౌంటేషన్ అనేది వస్తుంది ఓకేనా సో అలా చేయకుండా మీరు వీడియో డిలీట్ చేశారనుకుంటే తప్పకుండా వాచ్ అవర్స్ అనేది తగ్గుతూనే ఉంటుంది మీరు ఏ వీడియో డిలీట్ చేస్తారో ఆ వీడియోకి వాచ్ అవర్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఛానల్ అన్ని సాల్వ్ చేసుకున్నాం కాబట్టి రీఅప్లై అనేది ఇద్దాం రీ చేసిన తర్వాత రివ్యూ కడితే ఇన్ మూడు రోజుల రోపు మౌంటేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుందండి సో మనం వెయిట్ చేద్దాం మాక్సిమం వచ్చేసరికి మీరు అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత రీఅప్లై అనేది చేయొచ్చు ఇందులో మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఎన్నిసార్లు రీఅప్లై అండి అని చెప్పేసి సో లిమిటేషన్ అనేది ఉండదండి మీకు మానిటేషన్ వచ్చేంత వరకు రీ అప్లై అనేది చేయొచ్చు ఇప్పుడు ఒకటి నుంచి మూడు రోజుల వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రివ్యూ కంప్లీట్ అయింది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అక్సెప్ట్ అనేది చేస్తారు ఇప్పుడు చూడండి లో చూస్తున్నారు కదా సో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది అక్సెప్ట్ చేశారు ఇప్పుడు మన యాడ్స్ అన్ని ఎనేబుల్ చేసుకుందాం సో యాడ్స్ అన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత టర్న్ ఆన్ యాడ్స్ ఉంటుంది ఇచ్చేయండి సో ఎగ్జిస్టింగ్ ఇచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చేసి డన్ చేసేయండి మీకు అన్ని ఎన్నబుల్ అనేది అవుతుంది సో ఆటోమేటిక్గా యాన్స్ ఏమి లింక్ చేసిన అవసరం ఏమి లేదు ఆటోమేటిక్గా అన్ని సెట్ అయి ఉంటుందండి ఏం ప్రాబ్లం అనేది ఉండదు సో డాలర్ సింబల్ అనేది షో అవుతుంది సో అప్డేట్ అనేది అయిన తర్వాత మీకు రిస్టర్ కంటెంట్ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది ఓకేనా సో తెలిస్తే మాత్రం చేయండి తెలియకపోతే చాలా సార్లు రీఅప్లై చేసి చేసి రిజెక్ట్ అయ్యి టైం అనేది వెయిట్ చేసుకోకండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day, guys.